मेदक जिला नारसिंगी मंडल में रैतु विनूत्न आलोचन चेसाडु नर्संपल्ली ग्रामा की चेंदिन वट्टे पुनागुलु तनकुन्न पदरिकाल पोलं वद्द अडवी पंदुल नुंची रक्षण कोसम सोलार फेंसिंग एर्पाटु चेसुकोनी तन पंट पोलान्नी अडवी पंदुल बारि नुंची रक्षिंचुकुंटुन्न रैतु वट्टे पुनागुलपै मी टीवी प्रत्येक कथनं नारसिंगी मंडल व्यवसाय अधिकारी यादगिरी रैतु वट्टेपु नागुलु मात्लाडुतू तनकुन्न पदेकराल पोलंलो प्रभुत्वं व्यवसाय अधिकारुल सलहालु सूचनल मेरकु ई यासंगी पंटकालंलो वरिकि बदुलुगा आरुतडि पंटलु वेयमनि चेप्पडंतो तनकुन्नटुवंटि पोलंलो 6 एकराल्लो वेरुशनग 4 एकराल्लो मొక్కజొన్న పంటలను వేసారని తెలిపాడు. అయితే అడవి పందులు మరియు అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకునేందుకు తన సొంత ఖర్చులతో 15,000 రూపాయలను వెచ్చించి 10 ఎకరాలకు పోయే సోలార్ కంచెను ఏర్పాటు చేసుకోవటం జరిగిందన్నారు. కంచె వేసినప్పటి నుంచి గ్రామ పశువులు అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకుంటూ పంట ఆరోగ్యంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ భూమిని సోలార్ కంచెతో కప్పివేస్తూ పంటలను రక్షించుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో పంట వేసుకునుటకు రైతులు ముందుకు వచ్చి తమ పంటలను కాపాడుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా సబ్సిడీపై సోలార్ కంచెను ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారి రోజా, రైతులు వట్టెపు నాగులు, వట్టెపు అనిల్, ఉడత రఘుపతి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వరి పంట వేయొద్దని గరువు పంట పెట్టుకోమని చెప్పారు కదా, అలాగే మేము పల్లెకి ఒక 6 ఎకరాలు వేసిండు పక్క రైతు, ఒక 4-5 ఎకరాలు మక్క పెట్టిండు, మొత్తం కలిసి ఒక 10 ఎకరాలు గరువు పంటను పెట్టుకునే వాళ్ళు. సోలార్ ద్వారా మంచి పెంచింగ్ వైర్ వేసుకుని మంచి ఒక 15,000 ఖర్చు వచ్చింది ఆయనకు. సోలార్ ద్వారా పందులు రాకుండా, ఎలాంటి ప్రమాదం కాకుండా, చేను కూడా మంచిగా ఉన్నాయి, కోతులు బీతులు ఎలాంటి రాకుండా మంచిగా కాపుదాలు ఉన్నది కాబట్టి ఎక్కడ ఎలాంటి ప్రమాదం లేదు. మేము కూడా పెట్టుకున్న దానికి ముంగడికి పోతున్నాము. మేము కూడా సోలార్ ద్వారానే కరెంటు ఉపయోగించుకోవాలని చెప్పి పందులు రాకుండా, అడవి జంతువులు రాకుండా ప్రభుత్వం ఏది ఉన్నా కానీ కొంచెం సబ్సిడీ ద్వారా మా రైతులకు అందిస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం సార్. వారికి గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇస్తే అందరు రైతులు కూడా వేసుకుంటారు, గరువు పంటలు పెట్టుకుంటారు, ఇట్లా సోలార్ పెట్టుకుంటే ఇంటికాడ హాయిగా వండుకోవచ్చు, పొద్దుగాలు వచ్చి ఏదైనా చూసుకొని పోవచ్చు, మళ్ళీ నీళ్ళు వీళ్ళు ఏదైనా పార్కం కానీ ఏది కానీ చూసుకొని పోవచ్చు. లేకపోతే ఏంటంటే గవర్నమెంట్ కొంచెం రైతులకు ఇట్లా సబ్సిడీ ఇస్తే మంచిగా ఉంటుంది, అందరు ముందుకు వస్తారు, ఏ రైతు అయినా కానీ ఇట్లా ముందుకు వచ్చి పంటలు పెట్టగలుగుతాడు, మంచిగా ఉంటుంది. అందరికి నమస్కారం అండి, నేను యాదగిరి, నార్సింగ్ మండల వ్యవసాయ అధికారి. అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ యాసింగి పంట కాలానికి వచ్చేసి ప్రభుత్వం తరఫున ఈ వరికి బదులు 6 తోడు పెంటలు పెట్టుకోవడం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మన నర్సంపల్లి గ్రామానికి చెందినటువంటి వట్టెపు నాగులు, వట్టెపు అనిల్ గారు ఇద్దరు కూడా మా అధికారుల ఆదేశాల మేరకు వారు మాకు సహకరించి వారు ఈ మన 6 ఎకరాలు పల్లిక వేరుశనగ, అలాగే 5 ఎకరాలు మొక్కజొన్న పెట్టుకోవడం జరిగింది. ఈ మొక్కజొన్నకు వేరుశనకు వారు ఏంటంటే ఈ అడవి జంతువుల బాధ, అడవి పందుల బాధ ఉన్నదని మాకు తెలియజేయడం జరిగింది. వారికి మేము సహకరించింది ఏంటంటే ఈ మన రామంపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థ ద్వారా సోలార్ ప్లేటు తెచ్చుకోవడం చెప్పడం జరిగింది. అందుకని వారు సొంత ఖర్చులతో వారు రామంపేటకి వెళ్ళి వారి ఇంట్రెస్ట్తోని 13,000 వెచ్చించి ఒక సోలార్ ప్లేటు, అలాగే దానికి సంబంధించిన బ్యాటరీ, ఆ స్టార్టరు, మరి బాక్సు రాడ్ అనేది తెచ్చుకొని వారి చేన్లో ఫిట్ చేసుకోవడం జరిగింది. ఈ సోలార్ ప్లేట్ ద్వారా ప్రజెంట్ వాళ్ళు 10 ఎకరాల వరకు చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకుని ఎటువంటి అడవి జంతువుల బాధ లేకుండా, అడవి పందుల బాధ లేకుండా వాళ్ళ మంచిగా వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఇప్పటి కూడా ఏ జంతువు కూడా సోలార్ పెట్టి ఇప్పటికి 20 రోజులు అవుతుంది, ఏ జంతువు కూడా మా చేన్ సైడ్ రాలేదని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.